ఏ పరిస్థితుల్లో ఉన్న ఆ ఒక్కని నీ మనసులో నుండి తొలగనియొద్దయ్యా నీ గురి ఆయన మీద నిలుపు సర్వకాల సర్వావస్థ ఎందు ఆయన నీకు తోడయి ఉండి నిన్ను నీకు అన్ని విషయాల్లో కాపుదలగా ఉంటాడు అంతేకాదు నువ్వు ఆయన ఎదుట దీన మనస్కుడవై ఉండు ఆయన నిన్ను అందరికంటే ఉన్నతంగా హెచ్చిస్తాడు అని మా అమ్మ చెప్పింది మా అమ్మ పేరుకే అమ్మ కానీ మా అమ్మ ఒక దైవ జనురాలు అమ్మ వినండి దావీదు దావీదు తన తల్లి గురించి తనకున్న అభిప్రాయం మా అమ్మ ఒక పరిశుద్ధాత్మ సంబంధి మా అమ్మ ఒక దైవ జనురాలు మా అమ్మ ఒక సేవకురాలు ఆ సంగతి ఆమె కొడుగ్గా నాకే తెలుసు సమాజానికి మా అమ్మ యశై భార్య సమాజానికి మా అమ్మ ఎనిమిది మంది పిల్లల తల్లి గాక కానీ నాకు తెలుసురా మా అమ్మెవరో మా అమ్మ దైవజనురాలు మా అమ్మ సేవకురాలు మా అమ్మ హృదయం నిండా మన దేవుడైన ఈ హోవాన్ని కూర్చున్న ధ్యానమే నాకు చెప్పింది అయ్యా మన దేవుడిలాగా సర్వశక్తిగల దేవుడు అబ్రహాం ఇసాకు యాకోబుల దేవుడు మన దేవుడు పాపము లేని పరిశుద్ధుడు పాపాన్ని ఒప్పుకోడు అవినీతి నొప్పుకోడు వంచన నొప్పుకోడు అసూయ నొప్పుకోడు ఈర్ష్యా ద్వేషాలను నయవంచన నొప్పుకోడు మోసగించడం నొప్పుకోడు అహంకారాన్ని గర్వాన్ని ఒప్పుకోడు దీన మనస్సు అంటే ఆయనకి ఇష్టం శుద్ధిని ఇష్టపడతాడు దీన మనసుని ఇష్టపడతాడు ప్రేమగల హృదయాన్ని ఇష్టపడతాడు పవిత్రత కలిగిన వ్యక్తులను ఇష్టపడతాడు యదార్థంగా ఉండే వాళ్ళని ఇష్టపడతాడు మన దేవుడికి ఇది ఇది ఇష్టం ఇది ఇష్టం లేదు నాయన ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండి ప్రభువుని హత్తుకున్నట్లయితే అన్ని విషయాల్లో ఆయన నీకు తోడై ఉండి జయం ఇస్తాడు దావీదు అని నా తల్లి నాకు నేర్పితే పచ్చిక బయళ్ళలో మందను తోలి నేను ఆయన ధ్యానంలోనే ఉన్నాను అయితే నా దేవుడు నాకు తోడై ఉండి సింహం నోట నుంచి నన్ను కాపాడాడు ఎలుగుబంటి నోట నుండి నన్ను కాపాడాడు శత్రువుల చేతుల్లో నుండి నన్ను కాపాడాడు గుళ్యాత్ చేతి నుండి నన్ను కాపాడాడు ఆరుమూరల జానెడు వాడి దెబ్బకి సౌలు రాజే దడుచుకొని గుడారంలో కూర్చుంటే పిల్లవాణ్ణి నానా నేను బాలుని నేను వెళ్ళి నా దేవుని విషయమే రోషం కలిగి నిలబడితే నా దేవుడు నా చేతికి తోడయి ఉండి ఆ శత్రువుని నా ఎదుట కూల్చి నాకు జయం ఇచ్చి ఇస్రాయల్లు సర్వ సమాజానికి జయం తెచ్చే ధన్యకరమైన అనుభవం గొర్రెలుగాసుకునే నాకు ఇచ్చాడు సులోమోనో ఇదంతా నా దేవుని దయ ఇదంతా నా దేవుని దానం ఇదంతా ఆయన కృప నా దేవుడు నాకు ఇంకొక వాగ్దానం చేశాడు ఇంత చేసి నన్ను నిలబెట్టి ఒకరోజు నన్ను విడిచి ఏమన్నాడో తెలుసా నా దేవుడు దావిదు నిన్నే కాదు నీకు పుట్టిన వారిని నేను అన్నాడు నా కుమారుడా నీకు పుట్టిన నీ సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను అన్నాడు నా కుమారుడా అంతేకాదు శాశ్వతమైన కృపని ఎడలో చూపుతున్నాను అన్నాడు నా కుమారుడా సులమును నా దేవుడు సామాన్యుడు కాదురా నా దేవుడు అసమాన ధీరుడు నేనేమన్నానో తెలుసా దేవా నా ప్రభువా యుహోవా ఇక ఇదేమందును ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను ఇస్రాయేలులో నా ఇల్లే పాటిది నా ఎడల ఇంత దయను చూపుతున్నావే అల్పుడనైన నన్ను రాజును చేస్తే అంతటితో నా ఒక్కడే తాగకుండా నా బిడ్డ బిడ్డ తరాన్ని నేను దీవిస్తానని మాట్లాడితే ఇక నేనేమందునని నా దేవునికి కృతజ్ఞతలు చెప్పాను రా అయా నిండు ముసలితనం మందు నీవు మృతి పొందదు అన్న నా దేవుని వాగ్దానం ప్రకారం నిండు ముసలితనంలోకి వచ్చాను వృద్ధాప్యంలోకి వచ్చానికి ఈ శరీరం నాకు సహకరించదు లోకులందరూ పోవలసిన త్రోవను నేను వెళ్ళాలి నా పితరుల యొద్దకు నేను తిరిగి ప్రయాణం అవుతున్నాను అంటే ఏంటి వెళ్ళిపోతున్నా కాబట్టి ఆ సింహాసనము అధికారము రాజ్యము అమాయకులైన ఈ ప్రజలు అంతా నీవారు నా దేవునికి ఇంత చేసినా నా దేవునికి ఒక మందిరం కట్టాలని ఆశించా ఇంత చేశాడు నా ప్రభు నా దేవునికి చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఒక చక్కని మందిరం కట్టాలని ఆశించా కానీ అవకాశం నాకు ఇవ్వల నేను ఆ పనికి పూనుకుంటా పూనుకొని అన్నీ సమకూర్చా తీర కట్టడానికి ఆలోచన చేస్తే ప్రవక్త ద్వారా కబురు పంపాడు నీ చేతులు రక్తంతో తడిసినాయి కనుక నీ చేతులతో నా ఆలయం నువ్వు కట్టకూడదు మందిరం కట్టకూడదు నీలో నుండి నీ కుమారుడు వస్తాడు వాని నుండి నా మందిరాన్ని గట్టిస్తాను అందుకొరకు నువ్వు సరకులు సమకూర్చమని ఆ పనిని నాకు అప్పగించాడు మొత్తం రెడీ చేశా నా కుమారుడా నేను ఎలాగా నా ప్రభు ఎదుట భయభక్తులు కలిగి బ్రతికానో నీవు కూడా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నిలిచిన ఎడల నాకు తోడై ఉన్న దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నిశ్చయముగా నీకు తోడై ఉంటాడు చిన్నవాణ్ణని భయపడొద్దు నా కుమారుడా నీకు కావలసిన జ్ఞానమంతా నా ప్రభు ఇస్తాడు నువ్వు ఒక్క విషయంలో జాగ్రత్త పడురా ఎంత అద్భుతమైన మాటో అది ఒక్క విషయంలో జాగ్రత్త పడు ఏంటంటే ఆయన మాటలను దాటిపోకుండా జాగ్రత్తపడు ఆయన చెప్పిన అదుపాజ్ఞలను మేరకుండా జాగ్రత్తపడు ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన మాటలకు విలువిచ్చి మనం బతికితే ఎంత ఇష్టపడతాడో తెలుసా మన కోసం ఎంతైనా చేస్తాడు రా నేను బాగా గుర్తించాను అది అందుకే ఆయన ధర్మశాస్త్రం నాకెంతో ప్రీతికరమైంది ఆయన మాట నా పాదాలకు దీపమై నాకు అడుగడుగునో త్రోవనిచ్చింది ఆయన వాక్యము శ్రమ కొలిమిలో నుండి నన్ను విడిపించింది ఇబ్బందులలో నుండి నన్ను విడిపించింది కృంగిన వేళ నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది అయ్యా ఆయన మాటలంటే నాకు చాలా ఇష్టం రా ఆ మాటలను అనుసరించి బతకాలని నా ఆశరా అందుకే నా జీవితంలో ఒకటి రెండు పర్యాయాలు నేను బాగా ఆయనకి అభ్యంతరంగా వచ్చాను మిగిలిన విషయాల్లో చాలా వరకు బ్యాలెన్స్ చేసుకుంటా వచ్చాను ఆయన మాటలు చొప్పున బ్రతకడానికి అందుకు నా దేవుడు నాకేం చేశాడో తెలుసా నా ఎదుట ఏ శత్రువుని ఉండనీయలేదు లేదు నా ఎదుట ఏ శత్రువుని ఉండనీయలేదు లేదు నన్ను ఎవ్వరు కూడా గెలవలేకపోయారు దావీదు యుద్ధంలోకి వచ్చాడు అన్న సంగతి ప్రత్యర్థికి తెలిసిందంటే వాడి గుండెలు వణిగిపోయినాయి రా నా గొప్పతనం కాదురా దేవా నా దేవుడు నా దేవుడు నాకు తోడై ఉన్నాడని జనాలకు తెలుసు నేను యుద్ధ భూమిలోకి వచ్చానంటే ఎదురుండదన్న సంగతి తెలుసురా పారిపోయారు అది దావీదు గొప్ప కాదురా దావీదుకు తోడై ఉన్నవాని గొప్పతనం అది గొప్పతనం అది ఆయన మంచితనం ఏం తెలుసు నీకు నేను చెప్తున్నాను వీణు దోషములను పరిహరించువాడు సమాధిలో నుండి ప్రాణమును విమోచించినవాడు కరుణా కటాక్షములను కిరీటముగా ధరింపజేసేవాడు ఆయనను ప్రేమించయ్యా అన్నాడు వినండి ఏమన్నాడు ఆహా ఏ అద్భుతమైన మాట అండి డబ్బు దాచుకోరా వెండి దాచుకోరా బంగారం దాచుకోరా పొలాలు జాగ్రత్త స్థలాలు జాగ్రత్త ఈ సో చెప్పలా మిమ్మ జాగ్రత్త పిల్లల జాగ్రత్త అన్నదమ్ములు జాగ్రత్త అక్కశలు జాగ్రత్త చెప్పలా దేవుని ప్రేమించు ఆయన మాటలను ప్రేమించు ఆయనకు భయపడి నీతిగా జీవించు ఎవరినైనా త్రోసివేయగాని దేవుణ్ణి త్రోసివేయొద్దు త్రోసివేయొద్దు త్రోసివేయద్దు ఇది ఒక్కటి నువ్వు జాగ్రత్త చేసుకుంటే నీకు నాకు తోడై ఉంది నీకు తోడై ఉండి ఎదురు లేకుండా చేస్తాడని చెప్పి ఆయన ఈయన కష్టపడకుండా రాజ్యాన్ని ఇచ్చాడు ఆయన కష్టపడి సాధించిన ఆ రాజ్యాన్ని ప్రాణాలకు తెగించి సాధించిన రాజ్యాన్ని కొన్ని సంవత్సరాలు శత్రువుల చేత తరమబడి 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 రక్తం 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 సొమ్ములాగా కొడుకు ఇచ్చాడు ఇది నా రక్తం రా జాగ్రత్త నువ్వు కష్టపడకుండా నీకు దక్కుతుంది కనుక జాగ్రత్త అని ఆ రాజ్యాన్ని అప్పచెప్పి రాజ్యంతో పాటు అంతకంటే శ్రేష్టంగా దేవుణ్ణి అప్పచెప్పాడు 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 కావాలంటే మీరు దావీదు సులోమోనుకు అప్పగింతలు చెప్పేటప్పుడు ఏం సన్నివేశాలు ఉన్నాయో ఏం మాట్లాడాడో కొంచెం ఇంటికి పోయి చదువుకోండి ఇప్పుడు వద్దు మళ్ళీ ఇప్పుడు తీసి వెతికారు ఇంటికి పోయి చదువుకోండి నేను చదివా కొన్ని ఆయన చెప్పినవి ఉన్నాయి కొన్ని ఆయన తలంపులో ఏం చెప్పు ఉంటాడో కూడా నేను ఊహించి చెప్పా ఇప్పుడు కొన్ని విషయాలు తన తల్లి గురించి తల్లి గురించి పూర్తి వివరణ అందులో ఇవ్వలా రెండు చోట్ల వచనాలు చెప్పాడు ఏమనంటే నేను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడను అన్నాడు వాళ్ళమ్మని ఎలా గుర్తించాడో తెలుసా యశయ్యి భార్యగా గుర్తించలా లేకపోతే దావీదుకు వాళ్ళ అమ్మగా గుర్తించలేదు కానీ వాళ్ళమ్మని ఒక దైవ జనురాలిగా గుర్తించాడు ఒక సేవకురాలిగా గుర్తించాడు నా చెల్లి నా తల్లి అక్క నీ పిల్లలు నిన్ను ఒక సేవకురాలిగా గుర్తించే పొజిషన్ నీకుందా అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావా విచ్చలవిడి జీవితంలో అక్రమ జీవితంలో లోకానుసారమైన జీవితంలో నీవు ఉన్నట్లయితే నీ పిల్లలు నీలో ఒక లోకసురాలిని ఒక శరీర సంబంధిని ఒక ప్రకృతి సంబంధిని ఒక వంచకురాలినే చూస్తారు తప్ప ఒక దైవ జనురాలిని చూడలేరమ్మా నాయనా నీలో నీ పిల్లలు ఒక దైవ జనుణ్ణి చూడగలరా ఒక లోకానుసారిని చూస్తున్నారా దావిదు తన తల్లిలో ఒక దైవ జనురాల్ని చూశాడు నాయనా నువ్వు భక్తిపరుడవే నీ బిడ్డలు నిన్ను గమనిస్తారు నువ్వు ఒక దేవుని మనిషిగానే వారి కనబడాలి మర్చిపోవద్దు నీ ఇంటివారు నీలో ఒక దైవ జనుణ్ణి దైవ జనురాల్ని గుర్తుపట్టాలి నీ కడుపున పుట్టిన పిల్లలే కాదు తోడబుట్టిన వారు కానీ నిన్ను కన్నవారు కానీ సాక్ష్యం ఇవ్వగలగాలి నేను నా కడుపును పుట్టిన బిడ్డ సామాన్యురాలు కాదు దేవుని మనిషి నా కడుపును పుట్టిన నా కుమారుడు సామాన్యుడు కాదు వాడు దేవుని మనిషి అని నిన్ను కూర్చి నీ తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వగలగాలి నువ్వు ఒక శరీరానుసారిగా ఒక ప్రకృతి సంబంధిగా ఒక లోకానుసారిగా శరీరమును బట్టి నడిపించబడేటువంటి వాడిగా దానిగా నువ్వు ఉన్నట్లయితే నీకు ఆ సాక్ష్యం రాదు నీకు ఆ సాక్ష్యం రావాలంటే పరిశుద్ధాత్మ సంబంధివై ఎప్పటికీ గుండెల్లో భయం కలిగి ఉండాలి నా పిల్లలు నాలో ఒక దైవ జనురాల్ని చూడాలి ఒక దైవ జనుణ్ణి చూడాలి నా నోట నా హృదయంలో నా చేతల్లో నా నడతల్లో నా ఆలోచనల్లో ప్రతి దానిలో నా దేవుణ్ణి ముందుంచుకోవాలి నేను ఆయనను కనపరుచుకోవాలి నా పిల్లలు నాలో లోపం వెతికినప్పుడు కనబడకూడదు కనబడకూడదు ఏమాత్రం నా పిల్లల్లో నా దగ్గర లోపం కనబడిందంటే నా పిల్లలు భ్రష్లయ్యే అవకాశం ఉంది అనే భయం తల్లిదండ్రులుగా మన గుండెల్లో ఉండాలి అలాగే తల్లిదండ్రులు కన్నా పిల్లలుగా కూడా మన గుండెల్లో ఉండాలి మనం మారే మన అమ్మ నాన్న మారలేదు మనం దేవుని సంబంధంగా కాకుండా పని హిమాల కనపడితే పొరపాటును కూడా వాళ్ళు మారే ఛాన్స్ లేదు వాళ్ళ మనసులో కలగాల నా కడుపును పుట్టింది సామాన్యమైన వ్యక్తి కాదు మొత్తానికి దేవుని సంబంధి నేను గన్నానన్న స్పర్శ వాళ్ళకి రావాలి వాళ్ళకి రావాలి అలాంటి జీవితాన్ని సాధన చేయమని ఈ సందర్భంగా మీకు ఒక మాట అందిస్తున్నా ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పింది ఎవరిని బట్టి చెప్పారు ఈ మాట దావీదు తల్లిని గుర్తు చేసి చెప్పాను కొంతమంది దావీదు తల్లి గురించి రకరకాలుగా మాట్లాడారు అవన్నీ తప్పులు అవన్నీ లేఖన ఒప్పుకోని సంగతులు దావి తల్లి గురించి రకరకాల మాటలు మాట్లాడారు పొరపాటుగా అవన్నీ అవగాహన లేని మాటలు తప్పు మాటలు నాకు లేఖనం ముఖ్యం లేఖనం ఏం చెప్పిందంటే ఆమె దైవ సేవకురాలని కొడుకు చెప్పాడు తల్లి గురించి రెండో విషయం చెప్తున్నాను ఇన్ని సంగతులు చెప్పి రాజ్యం అప్పజెప్పిపోతే ఇంత పొందిన సులోమని ఏమన్నాడు అంటే సూర్యుని క్రింద కనబడుతున్నది జరుగుతున్నది వ్యర్థం 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 అన్నాడు ఒకడు గాలికాయ ప్రయాసపడినట్టుంది అన్నాడు మూడవది అన్నాడు భూమి మీద ఆకాశం క్రింద సూర్యుని కింద మానవుడు పడే ప్రయాసం వల్ల వాటికి వచ్చే లాభం ఏమీ లేదన్నాడు ఎందుకు ఇంత విరక్తిలోకి వెళ్ళిపోయాడు అంత టోటల్ వేస్ట్ అన్నాడు ఒక దెబ్బతో కానీ మీకు తెలుసా నిజంగా అది కరెక్టే సులమోనకు అది కరెక్టే ఎందుకు కరెక్ట్ అంటే వాళ్ళ నాన్న ఏం చెప్పాడు అది పక్కన పెట్టాడు అంతా కొప్పేసుకున్నాడు నాన్న నానేం చెప్పాడు నీకు ఏది ఉన్నా లేకపోయినా దేవుణ్ణి సంపాదించుకో దేవుడు నీ ఆస్తి దేవుడు నీ అంతస్తు దేవుడు నీ రాజసం దేవుడే నీ సమస్తం దేవుణ్ణి సంపాదించుకో కుమారుడా అని తండ్రి కొడుకు చెబితే దేవుని మందిరం ఎన్నేళ్ళు కట్టాడండి ఏడేళ్ళు కట్టాడు కట్టాడు ఏడేళ్ళు కట్టాడు తన నగరు పదమూడేళ్ళు కట్టాడు దేవునికి స్తోత్రం అంటే దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు దేవుని మందిరేమో ఏడేళ్ళు కడితే తన నగరేమో పదమూడేళ్ళు కట్టాడు ఇస్రాయల్లు జనాంగంలో నుండి స్త్రీని చేసుకొని అంతటితో ఆగకుండా అన్యరాజుల కూతుళ్ళని చేసుకున్నాడు అర్థమైందా అన్యుల రాజులు ఉన్నారు వాళ్ళ కూతుళ్ళని చేసుకున్నాడు నీకు తెలుసా చివరికి ఆయన భ్రష్టు పట్టించింది వాళ్ళే కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ అమ్మ వాడు అన్యుడు కదా వాడిని చేసుకుంటే నిన్ను లోకంలోకి తీసుకెళ్తాడేమంటే లేదన్నయ్య మార్చుకుంటా అన్నయ్యా మార్చుకుంటా ఓయమ్మో ఇలా మార్చుకుంటా మార్చుకుంటా అని ఎగిరినోళ్ళు ఇప్పుడు మారి భజన చేస్తున్నారు భజన నాయన అన్యురాలు కదబ్బాయి మరి అన్యురాలు ఏం నీకేం దేవుని బిడ్డలు దొరక్కనా ఎందుకు అట్లా మెత్తబడ్డామండి అదేందన్న మన ఇంటికి వచ్చినప్పుడు మన మాట వినాలి నేనే ఊరుకోనే మరుస్తా అమ్మాయిని కూడా రక్షణలో నడిపిస్తాను నేను అబ్బా లేపన ఈ విధంగా ఒక ఆత్మను రక్షించాలనుకుంటున్నా అది చూసా నాకు చెబుతారు కొంతమంది ఏంటి క్యాలిఫ్లవర్ మాటలో చెవుల్లో క్యాలిఫ్లవర్లు పెడతారు అటు మాటలు చెబుతుంటారు నా దగ్గరకు వచ్చి కొంతమంది కొంతమంది వాళ్ళ జీవిత రహస్యాలు నా ముందు దాచి మాట్లాడతారు అంటే వాళ్ళు ఇరుముఖం వేసుకొని నన్ను గ్యాంబిలింగ్ చేస్తాం అనుకుంటున్నారు వాళ్ళ చరిత్ర అంతా నాకు తెలిసిన సంగతి వాళ్ళకి తెలియదు ఏం నేనేది గడ్డం పెంచుకున్నట్టు తిరుగుతుండే పిచ్చోడు ఇకేం తెలిసా అనుకుంటారు నాకు తెలియదు నిజంగానే కానీ మరి కాపరిగా ఉన్నాను గొర్రెల సంగతి తెలుసు తెలుసుది కదా ఏ గొర్రె కథ ఏంటో ఏ గొర్రె బుద్ధి ఏందో తెలుసు ఏ గొర్రె వంకరతనం ఏందో తెలుసు ఏ సక్రమమైన తనం ఏందో నాకు తెలుసు ఒకవేళ నేను మిస్ అయినా ఆయనకు తెలుసు ఆయన నాకు అందిస్తాడు మ్యాటరు ఏదో రకంగా నా చెవికి వచ్చింది ఖచ్చితంగా వస్తాయి అన్నీ కాకపోతే నేను బయటపడి మాట్లాడను వాళ్ళు నా ముందు ఉంటే నేను మెల్లుకుని ఉంటాను మనసులో పాట పాడుకుంటా మహానటనో మహానాటానో ఎందుకు మాటలు చెప్తున్నా ఏమో హృదయాంతర్యములు ఎరిగిన దేవుడు ఆయన మనుషుల బుద్ధులు ఆలోచనలు తెలుసు నువ్వు అంటావు నా దగ్గరకు వచ్చి నేను మారుద్దామని కొంతమంది వచ్చి నేను ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నాను నేను ఎట్లా ఫ్లాట్ అవుతామో తెలుసు వాళ్ళకి అందుకే నా దగ్గరకు వచ్చి ఏం చేయ తెలుసా కాదన్నయ్య ఆ అబ్బాయిని ప్రేమించి అబ్బాయిని దేవుని దగ్గర తీసుకొచ్చి ఆ విధంగా ఒక ఆత్మను రక్షించాలనుకుంటున్నాను అన్నయ్య అట్టయితే మరి నేను ఎంతమందిని ప్రేమించాలా ఇప్పుడు నీ చెప్పే నేను తీసుకున్నాను అనుకో నీ ఆలోచననే నేను ఫాలో అవుతా అంటే పేమిచ్చి మరి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ డైలాగులు కదా సన్ఫ్లవర్లా అప్పుడు నేను మరి ఇక ఇక నేను ఇక మరి ఇక ఊహించండి ఏం మాట్లాడి ఒక ఆత్మను రక్షించడానికి నువ్వు లవ్ చేసి వాటితో చట్టాపాఠాలు వేసుకొని తిరిగి ఇంత కథలు చేయాలా ఇంత కథలు చేసి ఎట్లయితే నేను అట్లా అవసరమైతే తిరిగైనా సరే ఒక ఆత్మ రక్షించమని ఎక్కడ ఉంది బైబిల్లో చూపించు నాకు నాకు చెప్పొద్దు ఇవన్నీ నీ దగ్గర దరిద్రపు ఆలోచన ఉంది అది చెప్పుకో నేను ఇష్టపడ్డాను అన్నది ఏదో నీ సావు నువ్వు సావు మళ్ళీ దానికి తీసుకొచ్చి నా దగ్గర ఏదో మళ్ళీ ఇవన్నీ ప్లేట్లు ఫిరాయించడం ఏంది ఇది అందామనిపించింది కొంతమందితో అంటా కూడా కొంతమంది నాకు చెప్పరు దాచి పెడతారు వదిలేస్తారు పో నీ సాగు నువ్వే చెప్పు హెచ్చరిక చేస్తా జాగ్రత్త ఎవరికన్నా ఓవర్ యాక్షన్ అనమాట నేను మార్చుకుంటా నేను మార్చుకుంటా నేను చెప్తా నువ్వు మార్చేది ఎంతో కానీ నువ్వు మారేది ఖాయం నువ్వు మారేదెంతో నాకు తెలుసు నువ్వు వాన్ని మార్చేది ఎంతో నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు బోర్ల పడతావు ఎందుకంటే ముందు అడుగులోనే నీ మెతక బుద్ధి బయటపడింది మొదటి అడుగులోనే నీ మెతకు బుద్ధి బయటపడింది ప్రలోభించావు ఒక మనుషుని కొరకు నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి తలకాయ ఉంచావు అక్కడే నీ మెతక బుద్ధి బయటపడింది ఇంక ఎక్కడ వాడిని గెలిచేది కష్టం అందుకే సాధ్యమైనంతవరకు ప్రార్థన చేసుకోండి ఎవరినొస్తులారా స్త్రీలైనా పురుష ప్రేయర్ చేసుకోండి దేవుణ్ణి ఎరిగిన బిడ్డని తండ్రి అని అందరికీ ఆడ దొరుకుతారన్నయా మరి కొన్నిసార్లు తప్పదు కాదంటే చేయగలిగిందేముంది తప్పదు చేసుకోవాలి తప్పదు అన్నా అంటే చేసుకో నేనేమన్నా వచ్చే అడ్డుపడతానా లేకపోతే ఏమన్నా కత్తులు కట్టాలు తీసుకొని ఎగబడతానా చేసుకో తర్వాత ఉంటావో వడతావో నీ ఇష్టం ఒక్కటి నువ్వు చేసుకుంటావా చేసుకోవ కాదు కానీ నీ భక్తిని నాశనం చేసుకోకుండా నీ ఆత్మీయతను పాడు చేసుకోకుండా నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ద్వారా నాశనం కాకుండా జాగ్రత్త పడు అదొక్కటి నా సలహా ఎవరున్నారో ఎవరు సిద్ధపడుతున్నారో ఎవరైతే చెప్పేసుకుంటారో నాకు తెలియదు అందరికి ఒకటే సలహా అన్ని రకాల పదార్థాలు మిక్సీలు వేసినట్టు మొత్తం జ్యూస్ తీసి ఇచ్చినట్టు ఇత్తనా జాగ్రత్త పడండి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా విశ్వాసం తల్లిదండ్రి తొందరపడకండి తొందర పడకండి ప్రార్థన చేయండి గోజాడండి ఉపవాసం ఉండండి అవసరమైతే తగిన మార్గాన్ని నీ ముందుకు తీసుకొస్తాడు త్వరగా బరువు దించుకుందామని నువ్వు కకుర్తి త్వరగా బరువు దించుకుందాం ముందు పెళ్ళి అయిపోయింది మమ అనిపిద్దామని అడుగులేసావా బరువు దించుకోవటం కాదు దిక్కుమాలను అడిగైతే జీవితకాలం పోయాల్సి వచ్చింది బరువు అర్థమైందా ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది ముందు గుండెల మీద నుంచి బరువు దించుకుందామని ఏదో ఒక దారి చూసి నెట్టేసామనుకో అట్టబోయే తిట్టొచ్చిద్ది ఈ బతుకంతా నెత్తినేసుకుని మోసుకోవాల్సి వచ్చింది చకృతి పడొద్దు తొందర భయపడొద్దు భయపడద్దు అవిశ్వాసుల్లాగా ఆలోచించొద్దు నిదానించండి ప్రార్థన చేయండి బిడ్డ యుక్త వయసుకు వచ్చిందా అప్పటి నుంచే మర్రపెట్టు దేవునికి దేవ ఒకప్పుడు అంటే లేరు ఇప్పుడు అన్ని వర్గాలలో నుంచి అన్ని జాతులలో నుంచి ప్రజలు రక్షించబడ్డారు కనుక నా బిడ్డకు తగిన భాగస్వామిని నీవు దయచే నీ బిడ్డనే దయచేయమని పట్టుదలగా ప్రార్థన చేయి ఇప్పటి నుంచే మర్రపెట్టు తగిన కాలం ముందు దేవుడు ముందుకు తీసుకొస్తాడు ఓ మంచి భవిష్యత్తు నీ బిడ్డకి ఇచ్చే కృప దేవుడు చూపుతాడు అలా లుయా అలా లుయా కానీ రాజైన సులభను చేసినటువంటి పొరపాటు పని ఏంటో తెలుసా నేను రాజుని మరియు జ్ఞానిని నాకు నా దగ్గర ఎవరి వేషాలు చెల్లవు నేను ఎవరినైనా కంట్రోల్ చేయగలుగుతా అని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళాడు వెళ్ళి ఏమైంది చివరికి సీదోనియుల దేవతకు మరికొంతమంది దేవతలకు పోయి మొక్కాడు తడబడ్డాడు అందుకే చెబుతున్నాడు ఫస్ట్ పాయింట్ ఏంటి రాజ్యాన్ని ఇచ్చాడు ఇచ్చాడు రాజ్యం మీద దృష్టి పెట్టాడు దేవుని మీద తక్కువ దృష్టి పెట్టాడు దేవుడికి ఏమో ఏడేళ్లు కేటాయిస్తే అక్కడే ఆ కేటాయింపులోనే మనకు అర్థమైద్ది దేవునికి ఏమో ఏడేళ్ళు కేటాయిస్తే రాచ నగరుకేమో పదమూడేళ్ళు కేటాయించాడు దేవునికి ఏమో కొంత సమయం కేటాయిస్తే మిగిలినవన్నీ అనుభవించడానికి తన జీవితకాలం అంతా వెచ్చించాడు మూడు సంగతులు చెప్పాయి ఇప్పుడు మొట్టమొదటిది నీ పిల్లలకు నీ ఇంటి వారికి నువ్వు ఒక దేవుని మనిషిలా కనబడే విషయంలో నువ్వు కేర్ఫుల్గా ఉండాలి అనే చెప్పాను రెండవది సులోమోనుకు దావీదు చెప్పిన ఆలోచనను సులోమోను త్రోసివేశాడు అనే పాయింట్ ఒకటి చెప్పాను మూడవది అన్ని జనులలో నుండి భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు కొంచెం ఆచితూచి అడిగేయండి ఓవర్ కాన్ఫిడెన్స్తో అడుగులేస్తే తర్వాత మూతి పగులును అనే మాట చెప్పా దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇక నాలుగో పాయింట్కి వస్తాను ఇక జాగ్రత్తగా వినండి ఈ నాలుగో పాయింట్లో ఎందుకు ఇలా మాట్లాడాడు ఈయన అంటే ఆ విరక్తి ఎందుకు వచ్చింది అంటే పెట్టాల్సిన వాని మీద దృష్టి పెట్టకుండా పెట్టకూడ నిమిత్తం లేనటువంటి వాటి మీద ఎక్కువ మనసు పెట్టాడు చివరికి ఏ పరిస్థితికి వెళ్ళిపోయాడంటే టోటల్గా దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇవే ప్రపంచం అన్నట్టుగా వెళ్ళిపోయాడు దావీదు చెప్పింది ఏంటంటే దేవుడిచ్చినవి కాదురా సమస్తమునికి ఇవ్వగల దేవుని మీద దృష్టి నిలుపు అన్నాడు సులమునేమో దేవుడు ఇచ్చిన వాటి మీద మనసు పెట్టాడు ఇప్పుడు చెప్పండి దేవుడొక్కడు జీవితంలో లేకుండా ఇక ఎన్నుంటే మాత్రం ఏమి లాభం మానవుడు వెతుకుతున్నటువంటి సంతోషము సమాధానము నిత్య సుఖములు అనేవి తన గుప్పెట్లో పెట్టుకొని కూచున్నాడు ఆయన ఈ మాట కూడా దావీదే చెప్పాడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అన్న మాట ఎవరు చెప్పారు కీర్తనలోనే రాయబడి ఉంది ఉందా అంటే దావీదుకు తెలుసు ఉన్నదంతా ఎక్కడుందో అందుకే ఈ హోవా యుద్ధ ఒక వరం అడిగి తిని దాన్ని పొందవలనని నేను ఎంతో ఆశపడుతున్నాను ఏమిటి నా నన్ను అడిగిన వరము యహోవా మందిరములో ధ్యానించుటకును ఆయన ప్రసన్నతను చూచుటకును చిరకాలము ఆయన మందిరములో నేను నివాసం చేయటాన్ని కోరుకుంటా అన్నాడు కొడితే గట్టిగా వీలారా జాగ్రత్తగా వినాలి అంటే ఉన్నదంతా దేవుని దగ్గర ఉంది కానీ మనుషులు వెతుకుతూ వెంపర్లాడుతున్న వాటిల్లో లేదు అన్న సంగతి దాగేదికి అర్థమైంది కానీ సులభనకు అర్థం కాల అందుకే దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలిందంతా కొప్పేసుకున్నాడు కొప్పేసుకున్నోడు మాట్లాడే చివరి మాట ఇదే దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలిన లోకాన్నంతా కొప్పేసుకున్నోడు చివరికి బలికే మాట ఏంటంటే ఆకాశము క్రింద అనగా సూర్యుని క్రింద యో వ్యర్థము వ్యర్థము ఒకడు గాలికై అయి ప్రయాసపడినట్టుండుననే మాటే మాట్లాడతాడు చివరికి వానికి దీనివల్ల లాభం ఏమీ లేదు అన్న మాటే మాట్లాడతాడు అట్లా కాకుండా దేవుని సాధించుకున్నవాడేం మాట్లాడతాడు తెలుసా సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది దేవభక్తి సాధన ఇప్పటి జీవ విషయంలో రాబో జీవం విషయంలో వాగ్దానం కూడింది కనుక అన్ని విషయాల్లో ప్రయోజనం అన్నాడు ఇప్పుడు అర్థమైంది సులభం అన్నట్టు మనం అనకుండా ఉండాలి అంటే ఈ జీవితం మనకు వ్యర్థం అనకుండా మనం ఉండాలంటే మన బ్రతుకులకు అర్థాన్నిచ్చే దేవుణ్ణి మనం దృష్టించాలి